నమస్తే అండి నేను మీ సుకన్యాస్ శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజు నా గార్డెన్లో అయితే మరొక మంచి లిక్విడ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ లిక్విడ్ గురించి చాలా మంది చాలా పెద్దలు రైతులు ఎన్నో విధాలుగా మనకి చెప్తూనే ఉన్నారండి అవి పాటించడం వల్ల నేనైతే నా గార్డెన్లో మంచి ఫలాభివృద్ధి నేనైతే పొందుతున్నానండి అదేనండి జీవామృతం అనమాట నేను ఒక యాభై లీటర్ల వాటర్ల వాటర్ తీసుకున్నానండి దాంట్లో అయితే ఐదు కేజీల పేడ హాఫ్ లీటర్ బాగా నిల్వ ఉన్న మూత్రము ఒక పావు శనగపిండి ఒక పావు బెల్లము పుట్టమన్ను అంతేకాకుండా ఒక అర కేజీ అయితే ఇది తీసుకున్నానండి వేపపిండి పిండి వేపపిండి ఎందుకు అనేది నేనైతే మీకు చెప్తాను వీడియోలో ఎందుకో చూడండి రెండు రోజుల తర్వాత ఈ లిక్విడ్ అయితే చూస్తున్నారు కదా మన కషాయంలాగా టీ కషాయం లాగా అయితే దిగిందండి ఇలాగ వచ్చిన ఈ లిక్విడ్ నండి నేనైతే నా మొక్కల కోసము పది లీటర్ల ఆ వాటర్ రెండు లీటర్ల జీవామృతాన్ని అయితే కలుపుకున్నాను అనమాట ఈ కలుపుకున్న ఈ లిక్విడ్ చీకటి పడిపోక ముందలైతే తీసానండి ఎందుకంటే సాయంత్రం అయిపోతుందిగా నేను వచ్చేసరికి ఇట్లాగ పండ్ల మొక్కలన్నిటికండి ఇప్పుడు పూల మొక్కలే కాదు పండ్ల మొక్కలు కూడా చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నాను ప్రతి చెట్టు మళ్ళీ పూత మీద ఉందనమాట ఈ పూత అంతేనండి మనకి కాయలు వస్తాయి ఎందుకంటే పూత నిలబడతానే కదా మనకి కాయలు అనేది గుత్తులు గుత్తులుగా వస్తాయి అయితే నా దగ్గర ఉన్న నాలుగు రకాల మన రేగి చెట్లు కానీ సపోటాలు కానీ ఇంత హెల్దీగా ఉన్న పూల మొక్కలు కానీ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పూసే మళ్ళీ అండి ఎప్పుడు పూస్తూనే ఉంటే మొగ్గలు వస్తూనే ఉంటాయి చెట్టు అయితే సువాసనతో ఉంటుంది అట్లాగే ఈ కొమ్మల కటింగులతో పెట్టుకున్న అంజీరాలండి ఇవి ఈ లిక్విడ్ పోయడం వల్ల టేస్ట్ కానీ కాయలు బాగా మంచిగా హెల్తీగా రావడం కానీ ఇట్లాగ జరిగిద్ది అనమాట నేనైతేనండి వాళ్ళు అందరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వారం ఇస్తూనే అంటానండి నా గార్డెన్ లేలా లిక్విడ్ చూస్తున్నారు కదా పోతే అంత కలర్ఫుల్ ఉంది కూరగాయల ప్రతి కూరగాయ కూడా దిగుబడి బాగా వస్తుంది అనమాట ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మొక్క అనేది నేల అనేది సారవంతంగా ఉంటుంది వానపాములు వస్తాయి ఎందుకంటే వానపాములకు ఇష్టమైన పిండి బెల్లం మనం కలుపుతున్నాం కాబట్టి ఈ సాయిల్లో వాటర్ పోసినప్పుడు వానపాములు అభివృద్ధి జరిగి సాయిల్ కూడా లూజుగా ఉంటుందండి ఇబ్బంది అనేది ఉండదు ఎక్కువ ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి ఎక్కువైనా తక్కువైన ప్రాబ్లం ఏమీ లేదండి నేనైతే వారం వారం ఈ జీవామృత వాటర్ లాగా ఇచ్చేస్తూనే ఉంటారు ఎందుకంటే నేల కాదు నేను ప్రతి ప్రతిసారి చెప్తాను నేల కాదు డ్రమ్ముల్లో పెంచుతున్నాం కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి నేను ఇట్లాంటి ఆర్గానిక్ లిక్విడ్స్ అనేది నేను తయారు చేసుకొని ఇస్తాను కాబట్టి పూలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ చాలా హెల్తీగా వస్తాయి అంతేకాకుండా ఈ జీవామృతాన్ని మనము లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేస్తానండి ఈ వర్షాకాలంలో ఈ మొక్కల మీద ఉన్న చీడ పీడలు కూడా ఏమీ ఉండవండి ఈ విధంగా అయితే చీకడబడిపోయిందనమాట మొక్కలకి వాటర్ పో ఈ జీవామృతం పోస్తూ ఉండగానే ఎందుకంటే దీంట్లో వేప పిండి కలిపాం కాబట్టి వర్షానికి ఎట్లాంటి వేరు తెగులు కానీ వేరు కుళ్ళిపోవడం కానీ ఉండదండి మొక్కల్లో కూడా ఎట్లాంటి మిల్లీ బగ్స్ అనేది రాదనమాట ఈ విధంగా జీవామృతాన్ని నా మొక్కలకి బాగా ఉపయోగించుకుంటానండి